ఇక పుట్టుమచ్చలు పాదముద్రల గురించి తెలుసుకుంటున్నాను. అవును, మీరెంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే రెండు ఘడియల కాలమే అయింది. వచ్చే వారం మంచి ముహూర్తం ఉందని చెప్పొచ్చారు. నువ్వేమంటావు నాయనా? వారిష్టం చెప్పానుగా కాదనడని. మరి నాకు సెలవిప్పిస్తే? అయ్యో, అదేమిటండి, అల్లుడింటికొచ్చి కాళ్ళు కడక్కుండానే వెళ్ళిపోతారా? అదేం లేదు బావగారు, 10 కోసుల ప్రయాణం కదా, చీకటి పడేలోపు చంద్రగిరి అరణ్యం దాటాలని ప్రయత్నం. వ్యధవ ప్రయాణాలు ఇద్దరు, ఏమిటి ఆలస్యం, వడ్డించు. మీదే ఆలస్యం. వాళ్ళు మనదే ఆలస్యం అంటున్నారు. మీకెలా చెప్పాలో తెలియడం లేదు. అవేమైనా అట్టొచ్చే రోజులో? అబ్బే, అది కాదండి. అంచక అసలు విషయం ఏమిటో చెప్పు. వెంగమాంబకి ఈ తంతు ఇష్టం లేదన్నట్లు కనిపిస్తోంది. ఏ తంతు? అదేనండి, శోభను. ఏ, ఎందుకు ఇష్టం లేదట? ఏం తెలియనట్లు మాట్లాడకండి. చిన్నప్పటి నుండి అది ఆ తిరుమల నాథుడు తప్ప మరో మానవ మాతృడు తనకు నాథుడు కాదని చెప్పడం, ఆ చేష్టలు, అది చేసిన పిచ్చి పనులు మీకు తెలియవా? అల్లుడు వెంకటాచలపతిని వెంకటేశ్వర స్వామి అని మోసం చేసి పెళ్లి చేశాం. నిజం తెలిసిన తరువాత అది ఎంత రభస చేసింది. ఇప్పటి వరకు ఇంటిలోనూ వీధిలోనూ ఊరిలోనూ జరిగిన గందరగోళాన్ని తెలిసి కూడా మీరిలా మాట్లాడడం నాకు వింతగా ఉంది. ఏం చేయమంటావు చెప్పు. పుష్పవతైన పిల్లకి శోభనం జరిపించి అత్తవారింటికి పంపించకపోతే నలుగురు ఏమంటారు? నా పరువేం కావాలి? అదే నాకు తోచడం లేదండి. ఇప్పటికే ఊళ్ళో తలెత్తుకోలేకుండా ఉన్నాను. అమ్మలక్కలు అడిగే మాటలకు సమాధానం చెప్పలేక చెరువుకు వెళ్లడం మానుకున్నాను, గుడికి వెళ్లడం మానుకున్నాను, పేరంటానికి కూడా వెళ్ళడం మానుకున్నాను. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు వియ్యాల వారికి కబురు చేసిన తర్వాత అమ్మాయికి శోభనం ఇష్టం లేదు అని ఎలా చెప్పంటావు? చెప్పు, చెబితే మాత్రం బాగుంటుందా? ఊళ్ళో నలుగురు మొహం మీద మేరు. నాన్నగారు, మీరు బాధపడకండి, ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఆడవాళ్ళ మనసుల్ని గిలిగింతలు పెట్టే ఇంతటి అందగత్తిని కన్న మంగమాంబ ఎంతటి అదృష్టవంతురాలే వదిన. ఆ అదృష్టం మంగమాంబది కాదు, వెంకటాచలపతిది. ఏవే పిల్ల, నువ్వేం మాట్లాడవే? అది ఉలుకు పలుకు లేని పసిడి బొమ్మమ్మ. తరిగొండకు రావడమే మానేశారు. అప్పుడు ఎప్పుడో అబ్బాయి గారు పెళ్లిలో చూసాం, ఇదిగో మళ్ళా ఇప్పుడు చూస్తున్నాం. అరే నారిగా, ఆరిటికల్ లోపల పెట్టిద్దరా. అదే చేతనం అండి బాబు. ఆ ప్రతిదీ చెప్పాలి నీకు, మీరు చెప్పండి. ఇదిగో దుఃఖముద్ర గొంత ఎండిపోతుంది, మా ఇంటి ఆవిడ లోపల ఉంది, కాసిన మంచినీళ్ళు పంపించమని.
మీరు చెప్పండి. అసలు నేను చెప్పేది ఏమిటంటే, ఇదిగో పంతులు గారు, మంత్రాలు పూజలన్నీ అయిపోయినాయా? మరి ఆ ముహూర్తం ఎన్ని గంటల కన్నా? అయ్యా, అబ్బాయి అమ్మాయి కన్నా మీకే తొందర ఎక్కువ ఉంది. ముహూర్తానికి ఇంకా 3 గడియల వ్యవధి ఉంది స్వామి. అలాగే మీరు వెళ్ళండి. మీరు చెప్పండి, రత్తాలు ఇలా రాయే దండాలండి బాబుగారు? దండాలకి దశకాలకి ఏం కానీ, మనలో మనమాట, మన ఊర్లో కాని పక్కూర్లో కాని నీకు శోభం చీరలు ఎన్ని వచ్చుంటాయే, సిగ్గుపడకుండా చెప్పే. పంతులు గారు ఎలా ఆడారండి సరసం? అయి బొమ్మ మాట్లాడండి. నన్ను అసలు మీరు ఎక్కడ మాట్లాడిస్తున్నారండి? నేను ఏది చెప్పబోయినా మీరు అడ్డు తగులుతూనే ఉన్నారా? పొద్దున్న బలగొట్టారండి తప్ప. ఊర్లో పండగ అయితే కుక్కలకే కదండి మరి అడవడే. కరణం గారి ఇంట్లో శోభనం అంటే మున్సూపుని నాకే కదండి అడవడి. మీరు మాట్లాడండి. వినందానికి మాట్లాడటం దేనికిలేండి? అసలు రాయసోళ్ళు చెప్పడమే గాని వినడం ఉండదండి. మీరు మాట్లాడండి. అసలు చెప్పదు సుబ్బయ్య, మాట మాట పిలుపు తప్పలేరా? మాట తగలడా. చౌడేశ్వరీదేవి, నన్ను కన్న తల్లి, నమో నమః. శృంగారహంకార హ్రీంకార క్లింకార ఓంకార మంత్ర బీజాక్షరోల్లసితే సదా సత్య సౌందర్య సద్ధర్మ సంపూర్ణ సృష్టి స్థితి ప్రళయ సమయ సహితే సకల కళ్యాణ గుణ కలిత సతత లలితే నిఖిల దుష్ట దానవ దుర్గ నిర్మూల నోద్దండ చండ ప్రచండ రూపోద్భాసితే కర్మ సంతప్త కలికాల కాల సర్ప క్రూర ధంసా సందస్త సంసార సద్భక్త సంరక్షణోత్తుంగ కరుణాంతరంగే కళాగగన గంగే మహానంత శక్తే మహాశాంతి రక్తే మహోదార కీర్తే మహామధురమూర్తే నమస్తే నమస్తే మహాదేవతే శ్రీ చౌడేశ్వరీ సుశ్రుతే శ్రీ మాతృదేవతే నమస్తే నమస్తే పునస్తే నమస్తే నమస్తే నమః. ఏమిటి మంగ, ఇల్లంతా సందడిగా ఉంటే నువ్వేమిటి ఒంటరిగా కూర్చున్నావు? మనసు ఎందుకు ఆందోళనగా ఉందండి? దేనికి? ఆ కథలో ఏం జరుగుతుందోనని. ఏం జరుగుతుంది? ఎంత పెంకిదైనా భర్త అనేవాడి అనురాగ వాహినిలో మొనకలు వేయడం ప్రారంభిస్తే ఒడ్డుకు చేరాలని ప్రయత్నించదు. అదే జరిగితే ముందుగా ఆనందించేది నేనే.
అదే జరగాలని ఆ తిరుమలనాథుణ్ణి వేడుకుంటున్నాను. అదే జరిగితే పొర్లు దండాలు పెడతానని మొక్కుకుంటున్నాను. ఏం జరిగిందని నెమ్మదిగా అడుగుతావేమిటన్నయ్యా? అటు చూడు. అవ్వా, అయ్యో 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 అయ్యో, మడి ఆచారం మంట కలిసిపోయాయి. మా రోజుల్లో ఆ గదిలో నుంచి బయటకు వచ్చి పెద్దవాళ్ళు కనిపించేవాళ్ళమా? పిదప కాలం, పిదప బుద్ధులును. ఏమిటదురా, ఏం జరిగింది? అన్నయ్య మగవాడు, చెప్పలేకపోతున్నాడు. సరే, నువ్వైనా చెప్పొద్దమ్మా. ఆ పిల్లని మైలు పట్టలతో బయటికి రమ్మను. ఎంత అపచారం, ఎంత అపచారం! ఈ పిదపకాలం పిల్లలతో ప్రామాణికం మరీ మట్టి కొట్టుకుపోతుంది. వెంకు, వెంకు, బయటికి పద. ఎందుకు, ఎందుకని అడుగుతావేమిటి? సిగ్గు లేకపోతే సరి. అవ్వా అవ్వా, ఆ మైలు పట్టలతో బయటికి రావే ముందు నన్ను అలా తినేసేలా తర్వాత చూద్దు గాని. నలుగురికే తెలిస్తే నవ్విపోతారు. మీ అత్తమామలకు తెలిస్తే పడదీసి నోట్లో గడ్డి పెడతారు. ముందు బయటికి రావే. మళ్ళీ స్నానం చేద్దురులేండి. అయితే సరే, చెప్పు. వస్తున్నానండి. శేషమ్మా, వసే శేషమ్మా, శేషమ్మా,
ఏమిటక్కయ్య గారు అంత హడావుడి పడిపోతున్నారు? ఏమిటంటావేమిటి? అవతల కొంప కూలిపోతుంటేను. అయ్యయ్యో, శుభకార్యం జరిగినట్టింట్లో ఇవే మాట్లాక్కయ్యా. శుభకార్యమా? నా సార్థమా? ఇలా రా చెప్తాను. ఏమీ జరిగిందే, శుభం జరిగిందంటావేమిటి? నా పిండాకుడు. ఏమిటక్కయ్యా, ఏమిటి మీరనేది? ఇలా రా చెప్తాను. వదిన గారు, మాట ఈ గారు ఏమిటి కొత్తగా? మనం ఏమైనా పరాయి వాళ్ళవా శేషు? అయితే ఒక నిజం చెప్పండి, ఏమిటది శేషు? నేను విన్నది నిజమేనా? పరువు నేలపాలు చేయొద్దునా? అది నీ కూతురు చేతుల్లో ఉందదినా? దానికి నేను నచ్చ చెప్తాను. ఆ చెప్పడంలోనే ఆధారపడి ఉంది ఈ రెండు కుటుంబాలు వీధిని పడకుండా ఉండే అవకాశం. చూడమ్మా చెట్టు తల్లి, ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి నీకోసం ఆరాటపడ్డాను. కానాల వారింట పుట్టి ఇంజేటి వారి వంశాన్ని మెట్టావు. నవన్నీ పక్కన పెట్టి ఇక నుంచైనా కొత్త జీవితాన్ని ప్రారంభించు. వాళ్లు నిన్ను కోడలిగా చేసుకున్నది వాళ్ల వంశాన్ని నిలబెడతావని. Thank you.